యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే మహాదేవుడు మహోన్నతులు మనల్ని ప్రేమించిన చక్కని అవకాశాన్ని బట్టి తండ్రిన దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి యేసు ప్రభు వారు పలికినటువంటి ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. చదవబడినటువంటి వచనాలలో 13వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడినటువంటి ఒక మాట యేసు ప్రభు వారు తెలియజేశారు. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు యేసు ప్రభు వారేంటి మొక్కలను పెగిలించే విషయాల గురించి మాట్లాడటం ఏంటి అని భౌతికంగా మనం ఆలోచన చేస్తే అనిపిస్తుంది. కానీ ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది, ఏ సందర్భంలో అన్నారనే విషయాన్ని మనం గమనించినట్లయితే 15వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి శాస్త్రులు పరిసయ్యులు ఒక ప్రశ్న అడిగారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారే, వారెందుకు పెద్దల పారంపర్యాచారాన్ని మీరుతూ ఉన్నారనే విషయాన్ని యేసు ప్రభువును ప్రశ్నించారు. అంటే అక్కడ చేతులు కడుక్కోకుండా భోజనం చేసింది ఎవరు? శిష్యులు. వాళ్ళు పొరపాటు చేస్తూ కూడా ఎవరు తప్పని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభువును అడుగుతున్నారు. అప్పుడు ఆయనే ఉన్నారు అనంటే, నేను కూడా ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని, పెద్దల పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యాన్ని మీరెందుకు నిర్ధకం చేస్తున్నారు అని అన్నారు. అదేంటి అనంటే, మరి ఎవరైనా తన తండ్రిని సన్మానించకపోతే వాడు మరణశిక్షకు పాత్రుడని దేవుడు చెప్పాడు. కానీ మీరేమో ఒక వ్యక్తి నా వలన ఏది ప్రయోజనకరమో అది దేవుని కల్పించేస్తున్నాను అని అంటే నువ్వు మంచి పనే చేస్తున్నావు అని చెప్పేసి తప్పని మీరు అంగీకరిస్తూ ఉన్నారు. ఇలాగ మీరు వేషధారులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను బోధిస్తూ వ్యర్థంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారని ఆయన కరాకడ్డిగా చెప్పినప్పుడు వారు కోపంతో వెళ్ళిపోయారు. ఆ సంగతి శిష్యులు గ్రహించారు. గ్రహించి ప్రభు దగ్గరకు వచ్చేమంటున్నారనంటే, నువ్వు ఇలాగన్నావు, మరి వాళ్ళు ఎలా బాధపడ్డారో తెలుసా అనేటువంటి మాటను తెలియజేశారు. వాళ్ళు అభ్యంతర పడ్డారని నువ్వు గ్రహించావా అని యేసు ప్రభువుని అడిగారు. ఎవరు అభ్యంతరపడ్డారు? శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువు వారు చెప్పిన మాటకు అభ్యంతరపడ్డారు. ఏం చెప్పారు అనంటే, మీరు వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు దేవుణ్ణి, మీ పితృ పారంపర్యాచారాలనే కొనసాగిస్తూ ఉన్నారు, కనుక వాడు చేతులు కడుగుకొనకుండా భోజనం చేసినంత మాత్రం చేత ఏ పాపము కలగదు కానీ, అనగా లోపల నుంచి కడుపులో నింపిపోయేది బరిగ్గు భూములు విడిచిపెట్టబడుతుంది కానీ లోపల నుంచి బయటకు వచ్చేవి కొన్ని ఉన్నవి, అవి మాత్రమే మనుషుని అభ్యంతరపరుస్తాయి, దానిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, చేతులు కడుక్కున్నంత మాత్రం చేత పెద్ద తప్పేమి కాదని చెప్పాడు యేసు ప్రభువు వారు. దానికి వాళ్ళకే బాధ కలిగింది అన్నమాట. ఆ సందర్భంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడును. అంటే యేసు ప్రభువు వారు మొక్కల గురించి మాట్లాడుతూ ఉన్నారా, మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నారా అనంటే, ఎదిగేటువంటి మొక్కలను పోల్చి మనుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు మనం గమనించాలి అంటే, కీర్తనల గ్రంథము 128వ కీర్తనలో మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏ విధంగా ఆశీర్వదింపబడతారనే మాటలు తెలియజేస్తూ 128వ కీర్తన 3వ వచనం మనం గమనించినప్పుడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఒలీవ మొక్కలను పోల్చి పిల్లలు ఇలాగన అభివృద్ధి చెందుతారు, ఎదుగుతూ ఉంటారనే విషయాన్ని చెప్పడానికి ఒలీవ మొక్కలను యేసు ప్రభు వారు మాదిరిగా తీసుకున్నారు. కనుక యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలో నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడుతుంది అన్నదంటే,
పనికి రాకుండా మురిసి పెరిగేటువంటి మొక్కల గురించి కాదు, లేక మనం చల్లకుండానే వాటంతటా అవి మురిచి ఎదిగేటువంటి వ్యర్థమైన మొక్కలను గురించి యేసు ప్రభు గారు మాట్లాడలేదు. అవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తేనే భూమి మీద మొలుస్తాయి. అవన్నీ కూడా మనుషులకు అవసరాన్ని బట్టి ఉంటాయి. అవసరం లేని వాటిని మనుషులే తీసి పారవేస్తూ ఉంటారు. కొన్ని అనవసరమైన మొక్కలు కూడా మనుషుడికి బుద్ధి తెప్పించడానికి కూడా మొలిచేటువంటి మొక్కలు ఉంటాయి. మనుషుడికి వైద్యం కోసం మొలిచేటువంటి మొక్కలు ఉంటాయి. ఇలాగ భూమి మీద మొలిచే ప్రతి మొక్కకు ఒక అర్థము, ఒక పని అనేది ఉంది. కానీ యేసు ప్రభువారు చెప్పినట్లుగా నా తండ్రి చేత నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడినటువంటి మాట ఆయన మనుషులను ఉద్దేశించి మాత్రమే చెప్పారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడ కీర్తన గ్రంథంలోని 144వ కీర్తన 12వ వాక్యం కూడా మనం గమనించినట్లయితే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని అంటారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని చెప్తాడు. అంటే ఇప్పుడు పిల్లలు మొక్కలనా? కాదు కాదు. మొక్కలు ఏ విధంగా ఆరోగ్యకరంగా ఎదిగి ఫలానికి వచ్చేటప్పుడు ఎంత అందంగా ఉంటాయో, ఎదిగినటువంటి యవన బిడ్డలు కూడా అలాగే ఉన్నారు మా కుటుంబాలు అనే విషయాన్ని చెప్పడానికి ఇది అలాగిన పోల్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం గమనిస్తే, ఇజ్రాయేలును ఉద్దేశించి దేవుడు తన యొక్క బాధను వ్యక్తం చేస్తూ వారు ఎలాంటి వారు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. ఇజ్రాయేలు వంశము సైన్యముల కదిపుదేవి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. అంటే ఒక తోటతో ఇశ్రాయేలులను పోలుస్తూ ఉన్నాడు. అనగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలో పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క అనేటువంటి మాట భౌతిక సంబంధమైన మొక్కలను చెట్లను గురించి చెప్పిన మాట కాదు. మొక్కలను పోల్చి మనుషుల మీద ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎందుకు ఈ మాట అన్నాడు? మరి పరలోకమందున్న తండ్రి చేత నాటని మొక్క లాంటి వారు మనుషులు కూడా దేవుని ప్రమేయం లేకుండా పుట్టిన వాళ్ళు కూడా ఉంటారా? లేక దేవునికి సంబంధం లేకుండా వాళ్ళంతటి వాళ్ళే భూమి మీద పుట్టి ఎదిగే వాళ్ళు కూడా ఉంటారా అని అంటే అది కాదు దాని అర్థం. దేవుని యొక్క సెలవు లేకుండా ఒక మనుషుని తల వెంట్రుకు కూడా నేల రాలదని యేసు ప్రభువు గారు చెప్పారు. అనగా ఆయన చిత్తం లేకుండా ఏ క్రియ జరిగేదానికి అవకాశం లేదు. పుట్టించిన మానవులందరినీ కూడా దేవుడే పుట్టిస్తూ ఉన్నాడు. అయితే పుట్టించినప్పుడు ఆయన పరిశుద్ధులుగానే పుట్టించాడు తప్ప వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్న మనుషుల్లాగా పాపులుగా మాత్రం దేవుడు వారిని పుట్టించలేదు. ఎందుకు అంటే పుట్టించేటువంటి దేవుడు పరిశుద్ధుడు, అలాగే బహుమానము ఇవ్వబడేటువంటి సంతానము కూడా పరిశుద్ధమైన వారైనటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరైతే నా తండ్రి చేత నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడిందంటే ఎవరు ఈ మొక్కలో? ఎవరు ఈ మొక్కలో? మళ్ళా ఒకసారి మనం మత్తయి సువార్త 15వ అధ్యాయానికి వెళితే, మత్తయి సువార్త 15వ వెళ్ళి మనం గమనించినట్లయితే అక్కడ ఎవరిని ఉద్దేశించి మాట యేసు ప్రభు వారు చెప్పారు అది అర్థమైతే ఎవరో ఆ మొక్కలు అన్నటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. 12వ వచనం మళ్ళా చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిదని నీకు తెలియదా అని ఆయనను అడుగుగా. అంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలకు అభ్యంతర పడినటువంటి వారెవరు? పరిసయ్యులు. అలాగే ఎవరి పరిసయ్యులు? ఇజ్రాయేలీల్లో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారిలో ఒక ప్రత్యేకమైన భక్తి కలిగినటువంటి తెగ. వీరు చాలా నిష్ఠగా ఉంటారు, దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తారు, దేవుని చిత్తాన్ని అంతా చేసేదానికి చాలా శ్రద్ధ చూపిస్తారు. కానీ వాళ్ళలో యేసు ప్రభు వారు ఏం కనుగొన్నాడు అని అంటే, వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసేసి మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను బోధించేటువంటి వాళ్ళు. అందుకు అలాంటి వాళ్ళని ఏమన్నాడు అంటే, మీలాంటి వాళ్ళ గురించి యెషయా ముందే చెప్పాడయ్యా,
వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంటుందని యెషయ మిమ్మల్ని గురించి చెప్పిన మాట సరియే అని చెప్పి వాళ్ళకు డైరెక్ట్ గా అన్వయింపజేశాడు యేసుప్రభు వారు. దానికి వాళ్ళు నొచ్చుకున్నారు. కనుక తండ్రి చేత నాటని ప్రతి మొక్క ఎవరు అంటే మొట్టమొదట ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని బోధించకుండా అబద్ధాన్ని బోధిస్తూ ఉన్నారో, ఈ అబద్ధ బోధకులందరిని ఉద్దేశించి యేసుప్రభు వారు నా తండ్రి చేత నాటని మొక్కలు అని చెప్పాడు. ఎవరు వీళ్ళు? అబద్ధ బోధకులు. అందుకని మత్తయి సువార్తలను మనం గమనించినప్పుడు 5వ అధ్యాయంలో 19వ వచనం మనం చదువుదాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. గమనించండి, ధర్మశాస్త్రము కానీ, ధర్మశాస్త్రములు యేసుప్రభు చెప్పినవి కానీ ఏది కూడా సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోవడానికి వీల్లేదు. ఆయన ఏదైతే చెప్పాడో ఆ సంగతులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. మానవులు కూడా వాటిని గైకొనవలసిన అవసరం ఉంది. అయితే ఆ ధర్మశాస్త్రం చెప్పినటువంటి సంగతులు ఏమైతున్నాయో వాటిలో ఏదైనా ఒక అల్పమైనటువంటి ఆజ్ఞనైనా మీరిపోయి అంటే దాన్ని చేయకుండా దాన్ని దాటవేసేసి దాన్ని చేయకపోయినా పర్వాలేదు అదంత ఇంపార్టెంట్ ఏమి కాదని బోధించేవాడు ఎవడన్నా ఉంటే ఏమంటున్నాడు యేసుప్రభు వారు, పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు, అల్పుడు అంటేది చాలా తక్కువ వాడని, మిక్కిలి అంటే చాలా బాగా పనికిరానటువంటి వెద్దుడుగా యేసుప్రభు లెక్క పెడతాడని అర్థం. కాబట్టి ఎవరైతే బోధించేవారు ఉన్నారో వారు మొదట దేవుని ఆజ్ఞలన్నీ వాళ్ళు నెరవేర్చేటువంటి వారై ఉండాలి, క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారై ఉండాలి, వారు చేసిన సంగతులను ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత తీసుకోవాలి తప్ప కేవలం చెప్పటానికి మాత్రమే పనికొచ్చినట్లుగా చెప్తే దానివల్ల ఆ వ్యక్తికి కానీ విన్నవారికి కానీ దేవునికి కానీ ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు అనే వాస్తవాన్ని గ్రహించాలి. అలాగే ఇందాక మనం గమనించినప్పుడు 15వ అధ్యాయం 9వ వచనంలో మత్తయి సువార్త యేసుప్రభు అన్న మాట ఏంటంటే వాళ్ళు 9వ వచనంలో అంటున్నాడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే కేవలం పై పైన మాత్రమే స్తోత్రం ప్రభు నాయన దేవ అంటూ ఉంటారు తప్ప ఆ దేవుడు అనేటువంటి భయం హృదయంలో ఉండదు. దేవుడు ప్రభు అంటారు తప్ప దేవుడు నాకు ప్రభు అయి ఉన్నాడు, నాకు రాజు అయి ఉన్నాడు అనే భయం అనేది లేకుండా ఉంటారు అనమాట. అందుకే వీళ్ళు ఏమని పిలిచాడు అందంటే వేషధారులారా. అదేంటండి అంత మాట మీరు ఎలా నేస్తారు వాళ్ళని అంటారేమో. ఎందుకంటే యేసుప్రభు అని చెప్పేశాడు క్లియర్గా ఏమందంటే వీరు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధిస్తారట. దేవుడు చెప్పిన సంగతి పక్కన పెట్టేస్తారు, ఒక మనుషుడు చెప్పిన సంగతి దేవుడు చెప్పినట్టుగా బోధ చేస్తారు. అందుకని వాళ్ళు ఏమన్నాడు యేసుప్రభు వారు, వేషధారులారా. ఈ భూమి మీద కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈ సంగతి బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది, దేవుడు ఎక్కడన్నా చెప్పాడా అని అంటే అన్ని సంగతులు ఉంటాయా అని అంటారు. మరి లేని సంగతి చేయడానికి నీవెవరు? ఏ దేవుడు చెప్పనట్టు వాటిని గురించి మాట్లాడే సాహసం ఎక్కడి నుంచి వచ్చింది? అలాంటి వారిని యేసుప్రభు అన్న మాట ఏంటంటే పరలోకమందున్న నా తండ్రి చేత నాటనటువంటి మొక్కలు అని అన్నాడు. అలాగే అలాంటి వారి గురించి మరికొన్ని సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే వాళ్ళకున్నటువంటి లక్షణాలు, వాళ్ళకున్నటువంటి సామర్థ్యం ఎలాంటిదో తిమోతికి పౌలు స్పష్టంగా తెలియజేశారు. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను
ధర్మశాస్త్రోపదేశకుల యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. వాస్తవానికి దేవుని యొక్క వాక్యములో నుంచి రావాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, ఐదవ వచనంలో చెప్పినట్టుగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము కలుగు ప్రేమ అనేటువంటి మనుషుల మధ్యలో ఉండాలి. కానీ కొందరు ఏం చేశారంటే వీటిని ఏమంటున్నాడు, వీటిని మానుకొని తొలగిపోయారు, ప్రేమ నుంచి తొలగిపోయారు. పైగా తాము చెప్పు వాటినైనాను వారు పలుకు వాటినైనాను నిశ్చయమైన రూఢిగా వాళ్ళకు తెలియదు, అర్థం తెలియదు వాటికి. వాళ్ళు ఈ మాట్లాడే వాటికి కూడా సరైనటువంటి అర్థం కానీ దీని యొక్క భావం ఏంటో తెలియకపోయినా కానీ తెలిసినట్టుగా మాట్లాడుతూ ఏం చేస్తూ ఉన్నారు, ఇంకా నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరుగుతున్నారు. పైగా వీళ్ళు ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రోపదేశకులు, అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి బోధకులు అనమాట. దానిలో ఉన్నటువంటి సంగతులు ఏంటో వాళ్ళకి తెలియదు, వాటి అర్థాలు ఏంటో తెలియదు. ఇలాగిన ఏదో ఒక మభ్య పెట్టేసేసి దేవుని యొక్క కృపల నుంచి వాళ్ళు దూరం అయిపోతూ ఇతరులను కూడా దూరం చేసేటువంటి ప్రమాదకారులుగా ఉన్నారు. తండ్రి చేత నాటనటువంటి మొక్కలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఇలాంటి వాటి తెలియని వాటిని రూఢిగా గ్రహించలేని వాటిని కూడా పలుకుతున్నారు. ఎందుకు అన్నదంటే అక్కడ 4వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ముందుగానే చెప్పేశాడు ఏమని, దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదులని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. వీళ్ళు ఎందుకు అలాగే మాట్లాడతారు అనంటే, ఏ బోధ ఎందు వీళ్ళ యొక్క ధ్యాస ఉంది, దయ్యముల బోధ. దయ్యాలకు అధిపతి ఎవరు, సాతాను. మరి సాతాను నిజం మాట్లాడతాడా అబద్ధం మాట్లాడతాడా, వాడు స్వభావాన్ని బట్టి మాట్లాడినప్పుడల్లా అబద్ధాన్నే మాట్లాడతాడని యేసు ప్రభువు యోహాను సువార్తలో స్పష్టంగా చెప్పారు. కాబట్టి అబద్ధం మాట్లాడే వాని యొక్క బోధ ఎందు లక్ష్యమించేటువంటి వాళ్ళు ఏ బోధ చేస్తారు, అబద్ధ బోధే చేస్తారు. ఆ అబద్ధ బోధ కూడా ఎలా ఉంటాయో కింద కొన్ని వచనాలను చెప్పాడు. నా 3వ వచనంలో గమనిస్తే, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆహార వస్తువులలో కొన్నిటిని తినటం మానాలి, అవి తినకూడదు అని చెప్తారట. కానీ దేవుడేమో నీకు అనుగ్రహించినటువంటి వాటిలో నీకు తినటానికి మనసుంటే ఏదైనా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకో, ఏది నిషేధింపదగినటువంటిది ఏమి కాదు అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ అబద్ధ బోధకులు ఏం చేస్తారు, మనం తినేటువంటి ఆహార వస్తువులు కొన్నిటిని మానేయాలి, తినకూడదని చెప్తారు. తర్వాత ఇంకేం చెప్తారు అనంటే, వివాహాన్ని నిషేధిస్తారట. దేవుడు నన్ను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, ఇలాగనే సేవ చేయమన్నాడు, వివాహం చేసుకుంటే దేవుడికి ఇష్టం లేదని చెప్పాడని అబద్ధాలు చెప్తారట. అది ఎవరిని దేవుడు అలాగే ఆజ్ఞాపించలేదు. ఎందుకు అంటే దేవుడు చేసిన కార్యాలన్నింటిలో ఒక వివాహాన్ని మాత్రమే ఘనమైనదిగా దేవుడు బయలుపరిచాడు, ఘనంగా ఇచ్చాడు. ఘనముగా ఎంచి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి క్రమంలో ఒక కుటుంబానికి గొప్ప బాధ్యత అప్పగిస్తే ఆ కుటుంబ వ్యవస్థను నడిపించేటువంటి సామర్థ్యం లేక తమ ఇష్టానుసారంగా జీవించడానికి అనుకూలంగా ఉంటే ఆ ఒంటరి జీవితాన్ని ఇష్టపడి పైగా దాన్ని ఎలా కప్పిపెడుతూ ఉంటారు, దేవుడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు అని చెప్తా ఉంటారు అన్నమాట. అవన్నీ దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచే వారు చెప్పేటువంటి మాటలు అని స్పష్టంగా పౌలు తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా అక్కడనే తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయము 3వ వచనం కూడా మనం గమనిస్తే, ఎవడైనను మన ప్రభు యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల. చూడండి ఎలాంటి వారట, యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను అన్నాడు. అనగా దాని అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, నిజమైనటువంటి భక్తికి సంబంధించిన బోధ అనేది తన మనసుకు నచ్చదు, మనసుతో అంగీకరించలేరు. కనుక ఏం చేస్తారు అంటే భిన్నమైనటువంటి బోధ చేస్తారు.
ఆ బోధ చేసేటువంటి వారిని గురించి ఏమంటున్నాడు అని అంటే 4వ వచనంలో వాడేమియు ఎరుగక తర్కములను కూర్చియు వాగ్వాదములను కూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను చెడుపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను తలుతుంది. అందుకనే కొత్తలో ఇలాంటి వాళ్ళు పద్ధతులు నచ్చిన వాళ్ళందరూ గ్రూప్గా ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత ఆ వింతంతా పాత అయిపోతుంది. ఆ గ్రూప్ నుంచి మరింకో గ్రూప్ వెళ్తుంది అన్నమాట. ఇలాగ వివాదాలతోనూ, అసూయలతోనూ, అనుమానాలతోనూ ఇలాగ ఏమైపోతుంటారు మనుషులు, భక్తిహీనులు అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు విన్నటువంటి అబద్ధ బోధను బట్టి, వాళ్ళు నేర్చుకున్న అబద్ధాలను బట్టి ఇలాగ భ్రష్టులైపోయేటువంటి ప్రమాదం ఉందని పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కూడా మనం గమనించినట్లయితే ఈ దేవుని చేత నాటినటువంటి మొక్కలంటే ఎవరు అనంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. అంటే ఈ అబద్ధాలను నమ్మేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, తమ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఇది తప్పు అని చెప్పేవారు నచ్చరు, ఇది దేవుని చిత్తం కాదు అని చెప్తే అది మన వాళ్ళకి జీర్ణించుకోలేరు. కనుక అలా కాకుండా మీరు చాలా మంచి ఆలోచన చేశారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు చాలా గొప్పగా ఆశీర్వదించబడతారని అబద్ధాలు చెప్తే ఆహా అయ్యగారు మా గురించి ఎంత బాగా చెప్పారు అనుకుని పొంగిపోతూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఎలాంటి వారట, దురద చెవులు కలిగినటువంటి వారు అన్నాడు. అలాంటి వాళ్ళకి దొరికే వాళ్ళు కూడా ఎలా ఉంటారు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధలు చేస్తారు. కానీ దేవుడి చిత్తం అలాగనే లేదు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే చెప్పేదానికి మనకి ఆజ్ఞ ఇవ్వబడింది. ఒకవేళ అలాగని మనం చేయకుండా మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. అందుకని పేతురు పత్రికలో తీతు పత్రిక కూడా మనం గమనిస్తే, ఒక పేజీ తిప్పండి, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం గమనిస్తే, వారి నోళ్లు మూయింపవలను అట్టి వారు ఉపదేశింపకూడా వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు. గమనించండి ఎవరట వీళ్ళు, 10వ వచనం అన్నాడు, విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను మోసపుచ్చువారునయ్యున్నారు. సున్నతి సంబంధులు అంటే ఇక్కడ భౌతికమైన అర్థం ఏంటంటే తమ యొక్క బంధుత్వాన్ని లేక వాళ్ళ యొక్క స్నేహాన్ని, వాళ్ళ పరిచయాలను అడ్డం పెట్టుకుని వాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. మనం చుట్టాలవుతాం, మనం దగ్గర రక్త సంబంధికులము కాబట్టి మీరు మన దగ్గరికి రండి, ఇలాగన వాళ్ళని బంధించేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత వాళ్ళు దేవునికి అవిధేయులు, వదరపోతులు, మోసపుచ్చేటువంటి వారు. వాళ్ళు ఎందుకు ఆ మాటలు చెప్తున్నారు అనంటే అక్కడ 11వ వచనం చెప్పాడు, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని. దేనికోసం ఉపదేశిస్తున్నారు, ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించచ్చు అని అన్నాడు. ఏ లాభం, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నా మాత్రం చందనే వస్తుంది. కానీ దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అబ్బా అభివృద్ధి చేస్తాడు, దేవుడు ఎలా అయిపోతారు అలా అయిపోతారు అని బాగా మనసు పొంగిపోయాడు చెప్తే ఊహించిన దానికంటే ఎక్కువ చందా అవుతుంది. ఇలాగిన తమ యొక్క దుర్లాభము కొరకు కుటుంబాలనే పాడు చేసేటువంటి తండ్రి చేత నాటనటువంటి మొక్కలు ఉన్నారు. కనుక ఇలాంటి వారి విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే మన జీవితాలకు దేవుడు అనేకమైన సంగతులు ఆజ్ఞాపించాడు. మనం ఎలా పడితే అలా జీవించడానికి మనకు హక్కు లేదు. మన బిడ్డలను మనం ఒప్పుకోము,
మన అనుపాజ్ఞంలో ఉండాలని కోరుకుంటాం. మనం చెప్పినట్టుగా జీవించాలని ఆశిస్తాం. మనం ఏ విధంగా వారి మీద ఆశలు పెట్టుకుందాం, అలాగే బ్రతికి వాళ్ళు సంతోష పెట్టాలని ఆలోచన చేస్తాం. కానీ మనమైతే మనకన్నా మన తండ్రికి మాత్రం బాధ కలిగించేట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని ఆయన చాలా సంగతులు మనకు తెలియజేశాడు, కానీ వాటిని వేటిని పట్టించుకోకుండా, అనగా దేవుని యొక్క వాక్యం చేత పింపారకుండా, దేవునితో ప్రతిదినము మాట్లాడగలిగేటువంటి ప్రార్థన అనుభవంలోనికి రాకుండా, దేవుని యొక్క ఆత్మ మనం నడిపించేటట్లుగా ఆ వాక్యాన్ని మన హృదయం ఉంచుకోకుండా, తమ సొంత ఆలోచనల చేత, ఇతరుల యొక్క అభిప్రాయాల చేత మన జీవితం నడిపించుకుంటే, మనల్ని కన్న తండ్రి, మనల్ని కొన్నటువంటి ప్రభువు, వాళ్ళు ఏ విధంగా బాధపడతారు ఒకసారి ఆలోచించండి. కడుపు చించుకుని పుట్టిన బిడ్డని మాట వినకపోతేనే నీకు కడుపు రగిలిపోతుందే. తన యొక్క జీవాన్ని, ఊపిరిని, లోకాన్ని, సమస్తాన్ని ఇచ్చినటువంటి తండ్రి ఇంకా ఎంత బాధపడతాడు ఇలాంటి వారి విషయంలో? అయితే ఆయన అంత బాధపడుతూ ఉన్నాడన్న సంగతి ప్రత్యక్షంగా కనిపించట్లేదు కనుక దాన్ని ఎవరు గ్రహించలేకుండా ఉంటూ ఉన్నారు. అయితే భౌతికమైన తల్లిదండ్రులు అయితే మొహం మార్చుకుని కూర్చుంటారు, మాట్లాడటం మానేస్తారు, లేకపోతే కోపగించుకుంటారు, ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు. మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కూడా చేస్తాడు అలాగే. ఆలోచించండి, ఒకవేళ ఆయనకు అంత కోపమే వస్తే మన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. అందుకని ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వ్యర్థం చేసేవారుగా ఉన్నారో, మనుషుల యొక్క అభిప్రాయాలను దేవుని యొక్క వాక్యంతో సమానం చేసేవాళ్ళు అయినారో, ఎవరైతే దురద చెవులు గల వాళ్ళై తమ స్వకీయమైన బోధకులను పోగు చేసుకునే వాళ్ళు అయినారో, ఎవరైతే కల్పనా కథలను, మితమలేని వంశవాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వాక్యాన్ని వదిలేసేవారు అయినారో, వారందరి విషయంలో బోధకులైనా విశ్వాసులైనా ఎవరైనప్పటికీ వాళ్ళందరూ కూడా కొన్ని దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. అలాగే దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి ప్రతి మొక్క పెళ్ళగింపబడును అన్నాడు. అంటే ఏ విధంగా పెళ్ళగించబడతారో కొన్ని వచనాలు మనం ఆలోచన చేద్దాం. లేవియా కాండము, పాప నిబంధన గ్రంథములో లేవియా కాండము 26:17 చదువుదాం. లేవియా కాండము 26:17 మనం చదివినట్లయితే, నేను మీకు పగవాడనగుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడదరు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరను తరుమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాట వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడెంతలుగా మిమ్మల్ని దండించదను. చూడండి, దేవుడు కూడా తన యొక్క బాధను వ్యక్తం చేస్తాడు. అయితే ఆయన మనకులాగా ప్రత్యక్షంగా కనిపించేటువంటి శరీర సంబంధం కాదు కనుక ఆత్మ సంబంధంగా తన యొక్క తీర్పులను ప్రకటిస్తూ ఉంటాడు. అందుకే ఏమంటున్నాడు దేవుడు, నేను మీకు పగవాడనవుతాను. దేవుడు పగవాడైపోతే ఏంటి పరిస్థితి, మనుషుల పరిస్థితి? ఆ పగవాడైనప్పుడు ఎలా ఉంటుంది అంటే, మీరు శత్రువులు ఎదుట చంపబడతారు, మీ విరోధులు మిమ్మల్ని ఏలుబడి చేస్తారు, మిమ్మల్ని ఎవరు తరమకపోయినను మీరు పారిపోతూ ఉంటారు. అంటే దేవుడు వారికి నిన్ను అప్పగించేస్తాడు. దేవుని మాట వినలేదు కనుక, ఆయన లోబడలేదు కనుక, ఆయన యొక్క కోపాన్ని బట్టి మనకు సంబంధం లేనటువంటి వారిని మన మీదకి ఉత్త పుణ్యానికి వస్తున్నారంటారు చూసారా, అలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట. అనగా దేవుడే వారికి అధికారాన్ని ఇచ్చేస్తాడు మన మీద. అలాగే రెండో విషయం, ద్వితీయోపదేశకాండము 31 మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 31:17 చదువుతూ ఉన్నాను. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకుందురు. చూడండి ఏమంటున్నాడు అంటే, ప్రతిదానికి దేవుడు ఒక దినాన్ని నియమించాడు. ప్రసంగ గ్రంథంలో తెలియజేస్తాడు కదా, ప్రతిదానికి సమయము కలదు.
ఎడవటానికి సమయం ఉంది, నవ్వటానికి సమయం ఉంది, కట్టేదానికి సమయం ఉంది, పడగొట్టేదానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. కనుక మనం దేవుని మాట వినకుండా తిరిగినటువంటి వాటన్నిటిని బట్టి దేవుడు ఒక దినాన తన పగను మన మీద తీర్చుకునేదానికి ఒక దినం సిద్ధం చేశాడు. ఆ దినమైన పరిస్థితి ఎలా ఉంటుందట? నేను ఆ దినమున వారి మీద రగులుకుని, నా కోపం ఆ దినమున వారి మీద రగులుకును, నేను వారిని విడిచి వారికి వీరోధులగుదును. ఎప్పుడైతే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడో అప్పుడు మనం క్షీణించిపోతామట. క్షీణించిపోవటం అనగా క్రమక్రమంగా మనకున్నటువంటి స్థితి అంతా కూడా దిగజారిపోతూ ఉంటుంది, ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది, ఎంత తిన్నా కానీ వంట పట్టకుండా ఉంటుంది, ఆదిపరమైన వనరులన్నీ దిగజారిపోతూ ఉంటాయి, మనం పడిన ప్రయాసం అంతా కూడా అది ఎలా ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగనే ఏ విషయంలో కూడా వృద్ధి అనేది లేకుండా, క్షేమం అనేది లేకుండా క్షీణించిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా అంటున్నాడు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. అంటే ఇక అవి వాటికి అన్లిమిటెడ్ అన్నమాట. ఇక సరే ఈ శ్రమ వచ్చింది తర్వాత తట్టుకున్నాం పర్వాలేదు అనుకుంటట్లేదు. కారణం ఎందుకని? దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, మనకి పగవాడైపోయాడు, మనకి విరోధి అయిపోయాడు. కాబట్టి దేవుడే ఆ కీడులన్నిటికి అనుమతించి మన మీదకి పంపించేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అలాగే యిర్మీయా గ్రంథంలో కూడా మనం మరొక మాటను గమనిద్దాం. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం మనం గమనిస్తే, ఎఫ్రాయిము సంతానము మీ సహోదరుల్లో నందరిని నేను వెళ్ళగొట్టినట్లు మీ ముందు నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. జాగ్రత్త గమనించండి, ఇది యూదా జనాంగాన్ని గురించి దేవుడు చెప్పినటువంటి మాట. అప్పటికి ఇజ్రాయేల్ యొక్క రాజ్యము అష్షూరు చెరకు వెళ్ళిపోయారు, యూదా రాజ్యం మాత్రం ఉన్నారు. అయితే ఇప్పుడు యూదా వారు కూడా భయంకరమైనటువంటి దోషులుగా దేవుని ఉండిపోయారు. కనుక దేవుడు వారి గురించి చెప్తున్నాడు, మీ సహోదరులకు ఎఫ్రాయిము వారు నేను ఏ విధంగా శత్రులకు అప్పగించేసానో ఈ స్థలంలో ఉండకుండా మిమ్మల్ని కూడా నేను అప్పగించిపోతా ఉన్నాను. కనుక యిర్మీయా వీళ్ళ గురించి చూడండి 16వ వచనంలో, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బ్రతిమాలు కొనుకము, నేను నీ మాట వినను. ఎంత కోపం వస్తే అంటారండి అంతమాట. ఒక సేవకుడు ఆ ప్రజల పక్షంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ గురించి దేవుడు అంటున్నాడు, వాళ్ళు మారేవాళ్ళు కాదు, వాళ్ళు మారుమసుకునేవాళ్ళు కాదు, కనుక నేను వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించిపోతాను నిర్ణయం చేసుకున్నాను, కాబట్టి యిర్మీయా నీవు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు, వాళ్ళ నిమిత్తం నా దగ్గర నువ్వు మొరపెట్టద్దు, ఒకవేళ నువ్వు చేసినా నీ ప్రార్థన నేను విన్నాను. ఎంత బాధ చూడండి, అంత బాధ కలగటానికి వాళ్ళున్న పరిస్థితి ఏంటో చెప్పమంటారా? అక్కడ 7వ